పిల్లల తా కిచెన్ ఈరోజు నేను మీకు చూపెట్టబోయే రెసిపీ శ్రీకృష్ణాష్టమి వస్తుంది కదండి చాలా ఈజీగా అటుకులతో మూడు రకాల ప్రసాదాలు ఎలా చేసుకోవాలో చూద్దాం రుష్ట ఆహ్వాన్ చేయకుండా కూడా చేయొచ్చు ఫస్ట్గా వచ్చేసి అటుకులు పెసరపప్పు పాయసం అండి చాలా అంటే చాలా చాలా కమ్మగా ఉంటుంది చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు దీన్ని వీడియో చూపెట్టే ముందుగా ఫ్రెండ్స్ నాదొక రిక్వెస్ట్ అండి మీరెవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా దేనికోసమని చెప్పి ఒక పావు కప్ దాకా పెసరపప్పును తీసుకోవాలి వాటర్ వేసుకుని మినిమం ఒక 20 మినిట్స్ నానబెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నెలోకి ఒక కప్ అటుకులకి ఒక 2 గ్లాసుల మిల్క్ తీసుకుంటున్నాను నేను తీసుకునే కాస్త పలచటి అటుకులండి మీరు అదే తిక్క అటుకులు తీసుకుంటే కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకోండి పప్పు కూడా మనకి నానిపోయింది కదా వాటర్ స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకోవాలి మనకి ఇలా మిల్క్ రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న పెసరపప్పును వేసుకోవాలి పెసరపప్పు ఇలా నానబెట్టుకోవడం వల్ల మనకి చాలా ఫాస్ట్గా కుక్ అయితే అయిపోతుంది ఇలా మనం పెసరపప్పు వేసాక ఒకసారి మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసేసుకున్న తర్వాత మంటని సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే మీగడ కట్టకుండా ఉంటుంది అటుకులు చూసారా నేను కాస్త పలచటే తీసుకున్నాను మీరు కావాలి అనుకుంటే తిక్క అటుకులు తీసుకుని ఇంకొద్దిగా మిల్క్ యాడ్ చేసుకోండి మనకి పప్పు ఉడికిందా లేదా ఎలా తెలుస్తుందంటే పప్పును పట్టుకుని ఇలా ప్రెస్ చేస్తే మనకి ఇలా బద్దలాగా అయిపోతే పప్పు ఉడికిపోయినట్టు అనమాట ఈ విధంగా పప్పు ఉడికిన తర్వాత దీంట్లోకి అటుకులను వేసుకుని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మంటని సిమ్లో పెట్టుకుని అటుకులు కూడా కొద్దిగా సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి దీంట్లో కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకుని మరొకసారి మిక్స్ చేసేసుకోండి మనకు అటుకులు కూడా ఉడికిపోయినాయి కదా ఇలా అటుకులు కూడా ఉడికిపోయిన తర్వాత దీంట్లో షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి కావాలి అనుకుంటే బెల్లం కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు షుగర్ స్కిప్ చేసి ఇలా షుగర్ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసేసుకున్న తర్వాత దించే ముందుగా అది ఇంకాస్త రుచిగా ఉండడానికి దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకోండి ఇలా ఒక 5 నిమిషాలు దించుతా ఉండగా నెయ్యి వేసుకొని నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే అటుకులు పెసరపప్పు పాయసం అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందని చాలా చాలా ఫాస్ట్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి చాలా చాలా ఈజీగా ఫాస్ట్గా అటుకులు పెసరపప్పు పాయసం అయితే రెడీ అయిపోయింది కదా నెక్స్ట్ రెసిపీ ఏంటంటే అటుకులు బెల్లంతో పొంగలండి ఇది కూడా చాలా చాలా రుచిగా ఉంటుంది చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అని చెప్పి ముందుగా ఒక కప్ అటుకులను తీసుకోవాలి ఇలా అటుకులు తీసుకున్న తర్వాత దీంట్లో కొద్ది కొద్దిగా పాలు అనేది యాడ్ చేసుకోవాలి అటుకులు మట్టుకు మనకి కాస్త తిక్క అటుకులే తీసుకోవాలండి పలచటి కాకుండా తిక్కుగా ఉండేవి కాస్త మందంగా ఉండే అటుకులు తీసుకుని ఇలా డ్రైగా ఉండేటట్టుగానే మన పాలు ఎక్కువ కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ డ్రై డ్రైగానే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి తర్వాత ప్యాన్ పెట్టేసి ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత దీంట్లో ఒక 1 టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకుని నెయ్యి కాస్త మెల్ట్ అయిన తర్వాత దీంట్లో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు నేనైతే కనుక కిస్మిస్ జీడిపప్పు బాదం పప్పు వేసుకున్నాను ఇవి కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి సో చూసారా ఇవి కాస్త కలర్ చేంజ్ అయినాయి కదా స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్లోకి తీసేసుకోండి తర్వాత అదే ప్యాన్లో ఒక కప్పు అటుకులకి ఒక కప్పు బెల్లం దాకా తీసుకుంటే సరిపోతుంది ఇలా బెల్లం వేసుకుని దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి మనకైతే తీగ పాకం ఏమి అవసరం లేదండి మనకి బెల్లం కాస్త మెల్ట్ అయితే సరిపోతుంది లైట్గా మనకి జాగరి సిరప్లా రెడీ అయితే సరిపోతుంది ఇలా మనకి కాస్త మెల్ట్ అయిన తర్వాత ఇలా రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు మనకి అటుకులు కూడా నానిపోయినాయి కదా పాలల్లో ఇలా నానిపోయిన అటుకులను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మీరు ఇంకాస్త రుచిగా ఉండాలి అనుకుంటే కనుక దీంట్లో ఒక 2 స్పూన్ల దాకా కొబ్బరి తురుము కూడా వేసుకోండి ఇంకాస్త రుచిగా అయితే ఉంటుంది నాకు అవైలబుల్గా లేక వేయలేదు సో ఈ విధంగా అటుకులన్నీ వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకోండి చూసారా మనకి ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కదా ఇలా బాగా దగ్గరగా ఉడికిపోయిన తర్వాత దీంట్లో కొద్దిగా ఇలాచీ పౌడర్ అలానే ముందుగా మన నేతిలో వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసుకోవాలి వేసుకుని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకోండి ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత చూసారా ఇది ఆల్మోస్ట్ మనకి రెడీ అయిపోయింది ఇలా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుంటే చాలా టేస్టీగా ఉండే అటుకుల ప్రసాదం అయితే రెడీ అయిపోయింది అటుకులు బెల్లం ప్రసాదం రెడీ అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేయకుండా ఈజీగా అటుకుల ప్రసాదం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా దీనికోసం అని చెప్పి అటుకులను తీసుకొని ఒక బౌల్లోకి వేసుకుని అటుకులు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకుని నీట్గా వాష్ చేసి వాటర్ లేకుండా స్ట్రైన్ చేసేసుకోవాలి
ఇలా స్ట్రెయిన్ చేసుకున్న అటుకులను ఒక గిన్నెలోకి తీసేసుకొని స్ట్రెయిన్ చేసుకున్న అటుకులు వేసుకోవాలి. తర్వాత దీంట్లో ఒక 3 to 4 స్పూన్స్ దాకా కొబ్బరి తురుము వేసుకోండి. మీ క్వాంటిటీని బట్టి కొబ్బరి తురుము అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇలా కొద్దిగా బెల్లం కూడా యాడ్ చేసుకొని బెల్లం అంతా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఫైనల్గా దీంట్లో టేస్టీగా ఉండడానికి ఒక బనానా కూడా కట్ చేసి వేసుకుంటే చాలా టేస్టీగా ఉండే అటుకుల ప్రసాదం అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆన్ చేయకుండా ఈజీగా. మీ అందరికీ నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ అటుకుల ప్రసాదాన్ని ట్రై చేసి ఎలా వచ్చిందది మీ కామెంట్స్ నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.